వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా అక్కలకు చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నేను గెలిచి ఇంకా 2-3 నెలలు కూడా కాలేదు. మరి నేను ప్రతి గ్రామంలో పోయి ఆ గ్రామం పరిస్థితులు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అన్న ఆలోచనతోటి మరి నిరంతరం రోజు కూడా మేము ఏనాడు కూడా మా సమయాన్ని వృధా చేయకుండా పట్టణాలలో గ్రామాలలో తిరుగుతూ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతే ఏజెన్సీ నాన్ ఏజెన్సీ ప్రాంతం, ఈ ప్రాంతం గురించి కూడా నాకు అవగాహన ఉన్నది. ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రతి గ్రామాలు కూడా తిరగడం జరిగింది. ఆనాడు కూడా నేను చెప్పడం జరిగింది ఏంటంటే, గిరిజన ప్రాంతం ఏదైతే ఉంటుందో అది 50% ఎక్కడైతే గిరిజనులు ఉంటారో దాన్ని ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంగా మార్చాలనే భారత రాజ్యాంగంలోనే ఉన్నది. కానీ ఆ విధంగా ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవటం లేదు. కాబట్టి తప్పనిసరిగా నాన్ ఏజెన్సీలో ఉన్న గ్రామాలను, ఆదివాసీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలను అన్నింటినీ కూడా ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించాలని కూడా తప్పనిసరిగా పార్లమెంట్లో మాట్లాడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో పక్క గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకు కూడా అక్కడ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ సమస్యను కూడా అనేక మంది నాయకులు గెలవడం జరిగింది గిరిజనేతరుల ఓట్లతోటి. కానీ వాళ్ళ సమస్యలను కూడా ఈనాడు కూడా పట్టించుకోలేదు. కాబట్టి గిరిజనేతరుల సోదర ఏజెన్సీలో ఉన్న వాళ్ళ సమస్యను కూడా తప్పనిసరిగా పార్లమెంట్లో మాట్లాడే బాధ్యత నా మీద ఉన్నది, మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు పక్కన ఆదివాసులకు న్యాయం చేయాలా, అటు పక్కన గిరిజనేతరులకు కూడా న్యాయం చేసే విధంగా ఆలోచించే బాధ్యత ఎంపీ. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏ గ్రామంలో చూసినా ఆదివాసీ గ్రామాలలో ఏ గ్రామం కూడా రోడ్ లేదు, ఏ గ్రామంలో కూడా మంచి ఇల్లు లేవు, ఉంటే కరెంట్ 2 పేసులు ఉంటుంది, 3 పేసులు ఉండదు, అది దేనికి పనికి రాకుండా ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారి లక్షణం, ప్రధానమంత్రి గారి లక్షణం ఒక్కటే లక్ష్యం, ఈ భారతదేశంలో ఏ గ్రామంలో కూడా రోడ్డు లేని గ్రామం ఉండద్దు అన్న ఆలోచనతో ప్రయత్నం చేయడం జరుగుతున్నది. కాబట్టి మేము కూడా దాన్ని ప్రత్యేకంగా మాకు జనరం మండలం ఒకటే మంచిర్యాల జిల్లాలో ఉన్నది. కాబట్టి మొన్ననే ఈ గారికి చెప్పి ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే గ్రామాలలో రోడ్లు లేవో ఆ గ్రామాలన్నింటిని సర్వే చేసి మరి వెంటనే వాటి ఎస్టిమేట్లు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఈ వాళ్లకు వాళ్ళు ఆ కార్యక్రమం చేయడం జరుగుతున్నది.